కూర్చోండి కూర్చోండి. ఓ అందరూ కూర్చునే ఉన్నారా? వైశు, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అలా పక్కకు వస్తావా? కంగారు పడకండి, డైలాగ్ తమ్ముడిది, యాక్షన్ నాది, వెరైటీగా ఉంటుందని ట్రై చేసాం. అయినా నీతో పర్సనల్గా మాట్లాడదామని వస్తే ఈ పేరెంటాలు ఏంటి సిరాగ్గా? ఎలాగో అఫీషియల్గా భార్య భర్తలమేగా, పబ్లిక్గా అనౌన్స్ చేసినా తప్పేం లేదు. ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు, దాని కోపం నే కలర్ కూడా ఆడింది అనుకుంటా, ఇంకా సూపర్గా ఉన్నావు. నాకు అర్థమైంది, పబ్లిక్లో ఇలా రొమాంటిక్గా మాట్లాడడం తప్పే, నీ కోపం రావడంలో తప్పేమీ లేదు. ఓ అనయ్య, మ్యాటర్ సీరియస్ అయ్యేలా ఉంది, టాపిక్ మార్చేద్దామా? ప్రేమలో సంతోషం, బాధ, భయం, చిరాకు, సరసం, విరహం, కలవడం, విడిపోవడం, ఇట్లాంటి చాలా ఫీలింగ్స్ ఉంటాయి. కానీ కోపం అనేది ఒక అల్టిమేట్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే ఓ మనిషిని విచ్చరవిడిగా ప్రేమించినప్పుడు వాళ్ళ మీద చెప్పలేనంత కోపం చూపిస్తాం. అంటే నీకు నా మీద చెప్పలేనంత ప్రేమ ఉందని అర్థం అవుతుంది. ఇంకా కొద్ది గంటల్లో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మన ఇద్దరం ఒకటవ్వబోతాం. మనల్ని విడదీసే ఏ ఒక్క సంఘటన నీ మనసులో పెట్టుకో, కేవలం నన్ను తప్ప. ఎంత కాదన్నా నువ్వే నా వైఫ్, నేనే నీ లైఫ్, ఫిక్స్ అయిపోయింది. నువ్వు ఇలా ఎక్స్ప్రెస్ స్పీడ్ లో వెళ్ళిపోతే నీ ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేయడం చాలా కష్టం. చెప్పు. అన్నయ్య, ఐఎమ్ హర్ట్, ఐఎమ్ డీప్లీ హర్ట్. తమ్ముడు, మీరు కూర్చోండి. తమ్ముడు 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 థ్యాంక్స్ తమ్ముడు. పడవ మీద వెళ్తుంటే గోదావరి చాలా అందంగా కనిపిస్తుంది, అదే పడిపోతుంటే చాలా భయంకరంగా ఉంటుంది తమ్ముడు. ఏంటి తమ్ముడు, లోపల జరిగిందానికి ఫీల్ అవుతున్నాము. అదేదో చిన్నపిల్ల, చిరాకులో ఉంది, మనమే పెద్ద మనసు చేసుకుని క్షమించేయాలి. అయినా అదేంటి తమ్ముడు, లాస్ట్ డైలాగ్ అంత స్పీడ్గా చెప్పేశావు, ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేయడం అంత కష్టమని తెలుసా? అయినా అసలు దొరకలేదు. ఆడపిల్లలు పడేయడం అంటే ఆదివారం మూగ వార్తలు చదివినట్టు కాదురా నోకరాజు, అదొక ఆర్ట్. ఈ దరిద్రుడికి అది ఇది పడిపోవటం కాదు, డైరెక్ట్ గా నోరు పడిపోతే దరిద్రం సరిపోద్ది. ఎలా లైట్ తీసుకోండి, ఇప్పుడు ఏమైంది, ఉదయం చిరాక్గా ఉంది, ఆ చిరాకు తీస్తే పని అయిపోద్ది. అదేలా నవ్విద్దాం. మనం బేసిక్ గా కామెడియన్లా కనపడినా కామెడీ మీద పెద్ద గ్రిప్ లేదు తమ్ముడు, ఎందుకంటే హీరోయిజం డామినేట్ చేస్తుంది కామెడీలు. ఏంటి తమ్ముడు? అదే అన్నయ్య, అంటే కామెడీ నిండి చేయమని కాదు, ఎలాగో వాళ్ళు వచ్చారుగా వాళ్ళతో చేయిద్దాం. అదే అదే, ఎదవలకు బోల్డ్ అడ్వాన్స్ ఇచ్చాం కదా, వాడేద్దాం పదా.